విష్ణు మొన్న రాలేదారా? విష్ణు పిల్లగాడు బావా నాన్న అన్నాడు రాడు అన్నాడు. ఆ విష్ణు వచ్చింది కదా, ఆయననే కావచ్చు. ఇంకున్నాయి ఇగో, ఈడ మస్తున్నాయి ఇగో ఇగో ఈడ మస్తున్నాయి. ఇంకా ఉష్కల అచ్చం వాడవు ఇంగ్లీషే విడవు అచ్చ తెలుగు వాడుకు అర్థమవుతలేదు. ఆయనకి కుక్క అంటే ఏం కుక్క అన్నట్టు కుక్కనే డాగ్ అంటారా? కంప అది నోరు ఇంకీడ వస్తున్నాయి ఇగో, ఇవన్నీ వస్తున్నాయి ఇగో. ఇగో శంకువులు ఇగోరా, మెల్ల చెప్పాడు. ఇంకో శంకువులు ఇగో, ఇగో తేజి ఇగో శంకు సూపర్. ఇవి ఉన్నాయి అక్కడ, అక్కడ ఉన్నాయి. ఇంకో ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉంది. ఇగో ఇవన్నీ ఏరుకో నాన్న, తెల్లే అన్న ఏరు. ఆడి పెడితే కాడింది దాంతోనే. మనకి శంకువులు కావాలన్నాడు శంకువులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది ఎండ్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మేమందరం కూడా ఇసుకలో కూర్చున్నాము, పైన వచ్చేసి వర్క్ జరుగుతుంది, చూసుకుంటూ ఇక్కడే కూర్చున్నాము. ఇంకా వదిన వచ్చేసి ఏదో పని చేసుకుంటుంది అండి. తేజు వచ్చేసి శంకువులు ఇంకా కప్పంలాగే ఉంటాయి కదా అండి, అవన్నీ వైట్ కలర్వి మొత్తం ఏరుకుంటూ ఒక కవర్లోకి తీసుకుంటున్నాడు. వానికి ఫుల్ నచ్చాయండి ఆ శంకువులు, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి, ఇంకా ఇవన్నీ బాగా నచ్చాయి అన్నట్టు. అందుకే మేమందరం కాసేపు కూర్చొని ఇక్కడ ముచ్చట పెట్టుకుంటా ఉన్నాము. ఇసుక ఇంకా కంకర కూడా మళ్ళీ ఎక్స్ట్రా తెప్పించాము అండి, ఇంకో స్లాబ్కి కావాలి అనేసి. అలాగే చీకటి కూడా అయిపోతుంది, చీకటి అయింది. చీకటి అయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత అమ్మ వచ్చేసి తనకు కాళ్ళు నొస్తున్నాయి అనేసి గ్యాస్ స్టవ్ కడ కూర్చొని అటుకులు ఎంచుతుంది అండి. ఇంకా అటుకులు వచ్చేసి చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో బుక్కక, అందుగురించి ఇంకా డైలీ మార్నింగ్ టిఫిన్ కంటే అటుకులు బెటర్ అనేసి మేము అటుకులు కొన్ని ఇలా పోయడానికి అమ్మకి చేతకాక ఇలా పైన కూర్చొని ఏంచుతా ఉంది అన్నట్టు. వీటిని డ్రై రోస్ట్ చేస్తామండి మేము. అటుకులు ఎండబెట్టుకుంటారు కొంతమంది, కాకపోతే ఇలా ఏంచామనుకోండి క్రిస్పీగా ఉంటాయి. ఇంకా అమ్మ ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కూర్చొని ఏంచడం చూసి మేము భలే నవ్వుకున్నాము, చాలాసేపటి దాకా నవ్వుకున్నాం అన్నట్టు. వదినకు గొంతు ఏదో సెట్ కాలేదు అనేసి ఇంకా వేడి నీళ్ళు తాగుతూ ఉంది. అటుకులు మంచిగా ఉన్నాయండి, క్రిస్పీగా ఉన్నాయి, కానీ ఇలా గ్యాస్ స్టవ్ మీద కూర్చొని నవ్వడం, కూర్చొని ఏంచడం ఏంటి అనేసి మేము నవ్వుకున్నాము. అమ్మకు ఊర్లో వచ్చేసి గ్యాస్ సిలిండర్ కింద పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నాకు పెట్టుకోనికి రాదు అండి, నేను హోల్లోకి వెళ్ళి పైకి తీసుకున్నాను, అందుగురించి కింద పెట్టుకోనికి రావట్లేదు అనేసి ఇంకా అక్కడే కూర్చొని ఎంచుతా ఉంది అన్నట్టు. చూసారా, ఇది చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్, మేమైతే చాలాసేపు నవ్వుకున్నాము. మీకు కూడా నచ్చితే మీరు కూడా నవ్వుకోండి, కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు కదా కాళ్ళ నొప్పులు అనేసి ఇలా ఏంచింది అంతే అండి. జస్ట్ జోకింగ్గా మీకు షేర్ చేశాను ఈ వీడియో అంతే, ఈ చిన్న క్లిప్ మాత్రం. ఇంకా అమ్మ అటుకులన్నీ ఏంచింది అండి. ఇలా ఏంచిన తర్వాత ఏంటి అంటే జల్లెడ పడతారు ఫ్రెండ్స్. ఎందుకు జల్లెడ పడతారు అంటే పొడిలాగా ఉంటుంది కదా, అదంతా కిందికి వెళ్ళిపోతుంది. ఏంచి ముందుగా జల్లెడ పట్టామండి, జల్లెడ పట్టాము అనుకోండి, మనం ఏంచిన తర్వాత కూడా కొన్ని పొడి పొడిగా అవుతాయి అండి, అప్పుడు అవి ఇంకా అలాగే ఉండిపోతాయి. అలా వీలు కాదు, ఇంకా అలా బాగోదు అనేసి ఏంచిన తర్వాత జల్లెడ పట్టామనుకోండి, మొత్తం మంచిగా అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. అందుకే ఇంకా ఏంచిన తర్వాత పట్టుకుంటే బెటర్ అనేసి అమ్మ అలా పడతా ఉంది. మా వారు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి, అటుకులు పోపు వేయడం. ఇంకా అటుకులు జల్లెడ పట్టే పాత్ర కూడా నా దగ్గర ఉంది, ఎందుకంటే మా వారు అప్పుడప్పుడు అటుకులు పోపు పోస్తూ ఉంటారు, అందుగురించి. ఇంకా అటుకులను ఇలా జల్లెడ పట్టడానికి ఎప్పుడో తీసుకొచ్చారు ఇలాంటి జల్లెడ గిన్నె వచ్చేసి. నాకు మాత్రం అటుకులు పోపోయడం రాదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా రాదు అండి. నాకు రాని పని ఏంటి అంటే అటుకులు పోపోయడం ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే మా వారే ఉంటారు ఇక్కడ. అయితే ఇంటికి వెళ్తే అమ్మ ఉంటుంది, అత్తగారింటికి వెళ్తే అత్తమ్మ ఉంటుంది,
ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆడబిడ్డ పోపు వస్తుంది, అందుకే ఇంకా నాకు ఏ అవసరం ఎప్పుడూ రాలేదు అండి అటుకులు పోపు పోయడం. ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఈ రాని వంట అంటే ఇదే అనుకుంటా నాకు. నాకు చెయ్యొచ్చు కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు ఆ అవసరం రాలేదు అన్నట్టు, అందుకే చెప్తున్నాను. ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఫస్ట్ టైం చెప్పడం అండి. ఇంకా అన్నిటినీ ఇలా జల్లెడ పట్టుకోవాలి అండి ఫస్ట్. ఇవి దాదాపు కేజీన్నర అటుకులు అనుకుంటా అండి, అందుకే ఇంకా జల్లెడ పడతా ఉంది. వదిన వచ్చేసి వేనీళ్ళు తాగుతుంది, అన్నయ్య వచ్చేసి స్నానానికి వాటర్ పెట్టుకున్నాడు, ఇంకా తేజు, లవ్వి, వర్షిత్ వచ్చేసి సందులలో బొందులలో దూకుకుంటూ ఆటాడుతున్నారు. చూడండి సందులు ఉంటాయి కదా ఇంట్లో సెల్ఫ్ల కింద, వాటి కింద ఆటాడుతున్నారు తేజును, లవి. ఈ మధ్యలో బాగా ఫ్రెండ్స్ అయిపోయారు, బాగా ఆడుతున్నాడు తేజు లవితోనే. వర్షిత్ ఎక్కువగా పెద్దోడు అయిపోయాడు కదా, వంతోని ఆడడం లేదు. ఇంకా నేను పిండేసిన బట్టలు అన్నీ కూడా మరతపెట్టలేదు ఫ్రెండ్స్, అలాగే ఉండిపోయాయి. ఇంకా వీళ్ళంతా మొత్తం ఆడుకుంటూ ఇల్లంతా అంగడంగడి చేస్తున్నారు. సరేతి అనేసి ఇంకా పిల్లల్ని ఆడుకోమని చెప్పాను, బయటికి వెళ్తే కూల్గా ఉంటుంది కదా. ఇంకా ఈరోజు వచ్చేసి మా వారు చాలా ఎర్లీగా వచ్చేసారండి, దాదాపు 8-8:30కి వస్తారు, కానీ ఈరోజు చీకటి కాగానే వచ్చేసారు. ఇంకా మా అన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు, ఇంకా వర్క్ కూడా ఉంది అండి మా వారికి, అందుకే తొందరగా వచ్చేసారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది, మొత్తం హడావిడిగా ఉంది అన్నట్టు. మా వారు వచ్చేసరికి ఏం చేస్తున్నారో పిల్లలు చూశాడు. ఇంకా అన్నయ్య వచ్చేసి ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటా ఉన్నాడు అండి. వాళ్ళు బయట షాపింగ్ చేయాలి అనుకుంటున్నారు అందు గురించి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను టీ పెట్టేశాను. టీ వచ్చేసి ఈరోజు లేట్ అయింది ఫ్రెండ్స్, ఎప్పుడు 5-5:30కి తాగేటోళ్ళం, కానీ ఈరోజు ఏంటి టీ ఎందుకు లేట్ పెట్టామంటే, వదిన వచ్చేసి అటుకులు పోపు పోసుకున్నప్పుడు తినుకుంటూ చాయ్ తాగుదాము అనేసి అన్నది అన్నట్టు. అందు గురించి ఇంకా మేమందరం నేను టీ లేట్గా పెట్టాను అండి, అదే రీజన్, అంతే ఏం లేదు. వదినకు అటుకులు ఇంకా పోహాలు టీ తాక్కుంటూ తినడం అలవాటు అన్నట్టు, వదినకు అన్నకు అందరికీ కూడా. అందు గురించి ఇంకా టీ తాక్కుంటూ తినొచ్చు కదా అనేసి ఇలా లేట్ అయింది టీ, అంతే అండి. టీ తాగిన తర్వాత వదినే వెంటనే ఇంకా చపాతి పిండి కలిపి చపాతీలు చేయడం కూడా స్టార్ట్ చేసింది అండి నైట్ డిన్నర్లోకి. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేము కర్రీ, చికెన్ కర్రీ చేసాం కదా, అందులోకి బాగుంటుంది అనేసి ఇంకా గోధుమ రొట్టె చేస్తున్నాము అండి. అమ్మ అసలు బియ్యపు రొట్టె చేద్దాం అనుకుంది, కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్. మీకు బియ్యపు రొట్టె కూడా నేను వీలైతే త్వరలోనే షేర్ చేస్తానండి. ఇంకా అమ్మ వదినే చపాతీలు చేస్తూ ఉంది, అమ్మ వచ్చేసి మా కోసం టమాటా కర్రీ చేయడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంది అన్నట్టు. నేను కూడా ఇంకా చపాతీలు కాల్స్తూ ఉన్నాను అండి. అన్నయ్య వచ్చేసి టమాటా కూర కావాలన్నాడు. మా అన్నకు నాకు టమాటా కూర అంటే చికెన్ మటన్ కంటే ఎక్కువగా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. అది పచ్చిమిరపకాయలతో మేము చాలా ఇష్టంగా తింటాము, మా అన్న నేను, వదినే ఉండి మా వారు తినరు. మా అన్నకు నాకైతే ఫుల్ ఇష్టం అండి, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. మా అమ్మ చేసింది ముఖ్యంగా, అందుకే టమాటా కర్రీ చేస్తుంది. ఇంకా నేను వచ్చేసి చపాతీలు కాలుస్తూ ఉన్నాను, కొద్ది కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుంటూ చపాతీలు కాలుస్తున్నానండి. ఇంకేదో జోకు మాట్లాడుకుంటూ ఉంటున్నాము. అన్నయ్య, వదినే, అమ్మ వీళ్ళు వస్తే నాకు టైం మంచిగా తొందరగా గడిచిపోతుంది అండి, అలాగే ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. అమ్మ వచ్చేసి చాలా హెల్ప్ చేస్తుంది, వదినే, అమ్మ ఇద్దరు కూడా. అందు గురించి ఇంకా అలాగే నైట్ డిన్నర్ కూడా మేము చేసిస్తూ ఉన్నాము. తేజుకు వచ్చేసి వదినే అన్నం తినిపిస్తూ ఉంది. మేము ఈరోజు డిన్నర్ చేసేసరికి లేట్ అయిపోయిందండి, దాదాపు 10-10:30 అయిపోయింది అనుకుంటా. ఎక్కువ శాతం అయితే 9:30 వరకే చేసేవాళ్ళం, కానీ ఈరోజు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టమాటా కర్రీ చేసింది కదా, ఆ టమాటా కర్రీతోని ఇంకా తింటా ఉన్నాము. నాకు ఫేవరెట్ కర్రీ అంటే టమాటా కర్రీ, ఇంకా మా అమ్మ చేసిన టమాటా పప్పు అండి, స్పైసీ టమాటా పప్పు అది కూడా. ఇంకా చపాతీలు కూడా వేసుకొని తింటా ఉన్నాము. నేను చపాతీ ఒక్కటి, అంతకంటే ఎక్కువగా తినలేను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ మా పిల్లలు ముగ్గురు కలిసి ఉస్కల ఆడుతూ ఉన్నారు, ఇసుకలు ఆడుతున్నారండి. వీళ్ళకు ఇసుకలు ఆడడం బాగా ఇష్టం. ఇంకా బ్రష్ చేసుకుంటూ కూడా ఇసుకలో ముగ్గురు కలిసి ఆడుతూ ఉన్నారు. తర్వాత ఇంకా కంకర కూడా వచ్చింది ఫ్రెండ్స్. కంకర వచ్చేసి మళ్ళీ ఇంకో స్లాబ్ వేయడానికి తెప్పించామన్నట్టు, అది సరిపోవట్లేదు. ఇంకా కంకరలో కూడా ఆడుతూ ఉన్నారు.
ఇంకా లవిత్ వచ్చేసి ఏదో దెబ్బ తాకించుకొని వచ్చేసాడండి కన్నుకు. వీడు ఎప్పుడు చూసినా ఏదో ఒక దెబ్బ తాకించుకుంటూ ఉంటాడు. మళ్ళీ కన్నుకు ఏదో ఫైటింగ్ చేసుకున్నారు అనేసి చెప్తా ఉన్నాడు అన్నట్టు అమ్మకు నాకు ఇద్దరికి. ఇంకా నేనైతే కోప్పడతా ఉన్నాను, ఎప్పుడు చూసినా ఏదో దెబ్బ తాకించుకుంటారు అనేసి నాకు చాలా కోపం వచ్చింది అండి. ఇంకా కోపడుకుంటూ మళ్ళీ తర్వాత ఇలా టీ తాగుతున్నామన్నట్టు. ఎందు గురించి అంటే మేము పిల్లల్ని వదిలేసి ఇప్పుడే లోపలికి వచ్చాము, అంతలోపే ఇంకేదో ఒకటి చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ కొద్దిసేపటికి ఇంకా లవిత్కి కొంచెం వేడి కాక అనేది పెట్టాను అండి, అది పెట్టగానే సెట్ అయిపోయింది, అందుకే అటుకులు బుక్తా ఉన్నాడు. ఇంకా నాతో కలిసి అమ్మ నేను ఇద్దరం కలిసి టీ తాగుతా ఉన్నాము అండి. ఇంకా వీళ్ళు వస్తే నాకు టీ తాగాలి అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళ కోసం చేస్తాను కదా, అందుకే అప్పుడప్పుడు తాగాలి అనేసి అనిపిస్తుంది అన్నట్టు. అమ్మ వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను దాదాపు డైలీ తాగుతూ ఉంటాను, అప్పుడప్పుడు అయితే ఈవినింగ్ కూడా తాగుతూ ఉంటానండి. ఇంకా పిల్లల ముగ్గురు వచ్చేసి మళ్ళీ నూడిల్స్ తింటా ఉన్నాడు. ఈ భాగవతం అంతా కూడా నాకు తేజ్ గారు చెప్పాడు అన్నట్టు, నూడిల్స్ చేయమనేసి చెప్పాడు. వాడు ఏది తినా అనేసి చెప్తే ఇంకా నూడిల్స్ చేశాను, పిల్లల ముగ్గురికి చేశాను. ఇక తిన్నారు, తిన్న తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి కొన్ని అటుకులు బుక్ చేసి ఇంకా ఇల్లంతా మొత్తం గందరగోళంగా అయిపోయింది, మీరే చూడండి. ఎందు గురించి అంటే పైన స్లాబ్కి డబ్బాలు తీశారు కదా ఫ్రెండ్స్, ఆ డబ్బాల నుంచి వచ్చినాయి చిన్న చిన్న సిమెంటు అవి ఉంటాయి కదా అండి, అవన్నీ ఇల్లు చుట్టూరుగా పడ్డాయి. అందుకే ఇంకా ఇంటి ముంగట అయితే నేను క్లీన్ చేశాను, అమ్మ ఇల్లు చుట్టుపక్కల అంతా క్లీన్ చేస్తూ ఉంది. అమ్మ వస్తే నాకు ఇలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకే ఇంకా ఎక్కడి అక్కడనే ఊడ్చుకుంటూ కుప్ప చేసాము, బాగా ఎక్కువగా పడ్డాయి అన్నట్టు. అందు గురించి అమ్మ వచ్చేసి ఇంకా బయట సర్దుకొస్తూ ఉంటే నేను వచ్చేసి ఇంట్లో సర్దుకొస్తూ ఉన్నానండి. ఇంట్లో వచ్చేసి నేను కిచెన్ సర్దుతూ ఉన్నాను, కిచెన్ వచ్చేసి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ ఈ మధ్యలో సర్దాక, ఇంకా చాలా డర్టీగా అనిపించింది నాకు, అందుకే కిచెన్ సర్దాను. తర్వాత బట్టలు కూడా ఈ మధ్యలో మరత పెట్టడం కుదరట్లేదు, బట్టలు కూడా అన్నీ మరత పెట్టి పెట్టాను. ఈ పని అంతా కంప్లీట్ కావాలి అనేసి ఈరోజు నేను ఈ పని స్టార్ట్ చేసుకున్నాను అండి. మార్నింగ్ నుంచి మేము దాదాపు సర్దుతానే ఉన్నాము, ఇంకా ఎంత వీలైతే అంత సర్దాలి అనేసి అనుకొని ఇంకా బెడ్షీట్లు కూడా మార్చేశాను అన్నీ, ఎందుకంటే పిల్లలు ఇసుకలో ఆడి మళ్ళీ బెడ్లోకి రావడం వల్ల మొత్తం ఇసుక అంతా కూడా బెడ్లోకి వస్తుంది అండి. తర్వాత చెద్దర్లు కూడా నాకు స్మెల్ వచ్చినట్టు అనిపించాయి, అందుకే ఇంకా చెద్దర్లు కూడా వాష్ చేద్దాము అనేసి అనుకున్నాను. మొత్తం బెడ్రూమ్ అంతా కూడా దాదాపు సర్దడం కంప్లీట్ అయిపోయింది అండి. తర్వాత బెడ్షీట్ కూడా మొత్తం మురికిగా అయిపోయింది అండి, ఈ మధ్యలోనే వేసినా కూడా ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉండి బాగా ఆడుతున్నారు కదా, అందుకే మురికిగా అయిపోయినట్టు అనిపించింది నాకు, అందుకే ఇంకా బాగా దులుపుకుంటూ బెడ్షీట్ కూడా తీసేస్తూ ఉన్నాను అండి. తీసేసి ఇంకా పైన వచ్చేసి నేను బెడ్షీట్లు పెట్టుకుంటూ ఉంటాను, అందులో ఉన్న ఇప్పుడు వెల్వెట్ బెడ్షీట్ తీసి వేస్తున్నాను. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇవి వెచ్చగా ఉంటాయి, అందు గురించి ఇంకా ఈ బెడ్షీట్లు ఎక్కువ యూజ్ చేస్తాను నేను. కాటన్ బెడ్షీట్స్ ఏమో ఎండాకాలం వచ్చినప్పుడు యూజ్ చేస్తానండి, అవి పైన ఉంటాయి కాబట్టి నాకు అందవు, అందుకే ఇలా మంచం ఎక్కి తీసాను అన్నట్టు. ఇంకా పని అంతా అయిపోయేసరికి దాదాపు 3:30 అయింది అనుకుంటా ఫ్రెండ్స్, అప్పుడు ఇల్లంతా మొత్తం క్లీన్గా ఊడ్చుకొస్తున్నాను, సదురుకుండా ఊడ్చుకొస్తున్నాను. ఇలా సదిరినప్పుడు మనకు దాదాపు డే అంతా పడుతుంది కదా, నాకు ఇంకా డే అంతా పట్టేది నేను ఒక్కదాన్ని అయితే. ఇంకా అమ్మ వచ్చేసి చుట్టుపక్కల తర్వాత బౌల్ అన్నీ క్లీన్ చేసిందండి బయట, అందుకే నాకు కొంచెం పని తక్కువైపోయింది. ఇల్లంతా ఊడ్చుకొచ్చి తర్వాత తడిగుడ్డ పెట్టి తుడుచుకొచ్చాను. ఊడ్చిన తర్వాత అలాగే వదిలేసామనుకోండి మొత్తం మన కాళ్ళకి దుమ్ములాగా అంటుకుంటుంది, అదే ఒకసారి తుడిచి ఇంకా నీట్గా పెట్టుకున్నామనుకోండి మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఈ మధ్యలో క్లీన్ చేయలేదు, అందుకే గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా కిచెన్ వచ్చేసి ఆరలేదు ఫ్రెండ్స్, తడిబట్ట పెట్టి తుడిచాను కానీ, ఎందుకంటే కిచెన్లో వచ్చేసి మాకు ఫ్యాన్ లేదు. తర్వాత నేను దోశ బ్యాటర్ కూడా నానబెట్టానండి, దోశ బియ్యం. ఈరోజు నాకు దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదంతా పనితోనే సరిపోయింది అండి. ఇంకా పిల్లలు వచ్చేసి పొద్దున నూడిల్స్ తినేసి ఆడుకున్నారు, మధ్యాహ్నం టిఫిన్ చేసి మళ్ళీ దోశలు తిందాం అనుకున్నారు కానీ తినలేదు, అన్నం వండాను, ఇంకా అన్నం తినేసి ఆడుకున్నారు. ఈవినింగ్ వచ్చేసి ఇంకా అమ్మ నేను ఇద్దరం టీ పెట్టుకుంటున్నామండి, టీ తాగడానికి లేట్ అయిపోయింది కానీ ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి పని చేస్తున్నాం కదా, అందుకే కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది. అందు గురించి మళ్ళీ ఈవినింగ్ కూడా టీ పెట్టేశాను నేను.
ఈరోజు మళ్ళీ నేను బ్లాగ్ కూడా లేట్గా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకు అనేది కూడా చెప్తాను. ఈ 2-3 డేస్ నుంచి కరెక్ట్గా రావట్లేదు అనుకుంటా బ్లాగ్స్ వచ్చేసి, ఇంట్లో పని వల్ల వీలు కావట్లేదు అండి, మీ అందరికీ తెలుసు కదా. అందుకే నా బ్లాగ్ వచ్చేసి 12కి కానీ లేకుంటే 3కి కానీ వస్తుంది అండి. ఇంకా అప్పుడప్పుడు నేను ఈవినింగ్ కూడా పెడతా ఉంటాను, ఎక్కువ శాతం అయితే 12కే పెడతానండి నాకు వీలైనంత మట్టుకు. ముందు రోజు అంతా రెడీ చేసి పెట్టుకుంటే 12కి పెడతాను, ముందు రోజు రెడీ చేసుకోకుంటే 3కి పెడతానండి. ఇంకా అమ్మ నేను టీ తాగుతున్నాము, టీ తాగడానికి ఫస్ట్ టీ పోసుకున్నాము. ఇంకా టీ పోసేటప్పుడే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి, మళ్ళీ ఏమి పడకుండా ఉండడానికి. ఇది మా ఇద్దరికి మాత్రమే, ఎందుకంటే మా వారు ఒక ఫంక్షన్ కోసం వేరే ఏమంటారు వేరే ఊరికి వెళ్ళారు అండి, అందుగురించి ఇంకా అమ్మ నేను మాత్రమే ఉన్నాము ఇంట్లో. ఇంకా నేను టీ తాగుకుంటూ ఇంకా అటుకులు వేసుకుంటూ టీ తాగుతున్నానండి. అటుకులు నాకు టీలో వేసుకోవడం బాగా ఇష్టం ఫ్రెండ్స్, అవి కూడా పోపు అటుకులు, ఎందుకంటే టీ కారం కారం వస్తే నాకు బాగా నచ్చుతుంది. ఈ పోపు అటుకులైనా లేకుంటే సర్వపిండి అయినా గారప్పాలైనా పూస అయినా ఏవైనా వేసుకుంటామండి, మాకు ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఇంకా ఇప్పుడు చాలా వరకు తగ్గించాం, కానీ అంతముందుకు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్లాసులు వేసుకునే వాళ్ళమండి. ఇంకా అమ్మకు వచ్చేసి ఈరోజు ఫుల్ చలి పెడుతుంది అండి, ఈవినింగ్ స్నానం చేసింది అందుగురించి ఫుల్ చలి పెడితే ఇంకా తను వచ్చేసి తేజుని ఆడిపించుకుంటూ బెడ్రూమ్లో కూర్చుంది అండి. స్వెటర్ వచ్చేసి వాష్ చేశాను, అందుకే ఇంకా చెద్దర్ కప్పుకుంది అంతే. ఇంకా నైట్ వచ్చేసి నేను ఈవినింగ్ దోశ బియ్యం నానబెట్టాను కదా, ఆ దోశ బ్యాటర్ వచ్చేసి మిక్సీ పడుతూ ఉన్నానండి. ఇంకా మధ్య మధ్యలో మీకు ఏమైనా సౌండ్స్ వినిపిస్తే పట్టించుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో పిల్లలు, తర్వాత పైన వర్క్, మార్నింగ్ నుంచి నైట్ దాకా వర్క్ జరుగుతూనే ఉంది అండి. నైట్ కూడా నాకు రెస్ట్ ఉండట్లేదు, కానీ చాలామంది బ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అనేసి చెప్తా ఉన్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. లేకుంటే నాకు బ్లాగ్స్ పెట్టే ఇంట్రెస్ట్ అస్సలు లేదు అండి, చాలా వరకు తగ్గిపోయింది, ఎందుకో తెలియట్లేదు కానీ తగ్గిపోయింది అండి. అలాగా దోశ బ్యాటర్ అయితే పట్టేశాను. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంట్లో బ్లాగ్సే షేర్ చేస్తాను ఫ్రెండ్స్, చాలామందికి అవి బోరింగ్గా అనిపిస్తాయి, బయటికి వెళ్ళి షూట్ చేస్తే బాగుండు అనేసి కొంతమందికి అనిపిస్తాయి, కానీ నాకు బయటికి వెళ్ళే తీరిక చాలా తక్కువ అండి. ఇంకా ఇప్పుడైతే చాలా తక్కువైపోయింది, ఇంకా త్వరలోనే మీకు ఒక మంచి బ్లాగ్ కూడా వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోటి కొత్త బ్లాగ్ నేను షేర్ చేస్తానండి మీకు. అలాగే త్వరలోనే అప్పాలు కూడా వస్తాయి మీకు, సకినాలు, లడ్డూలు, పూస ఇవన్నీ వస్తాయి అండి. తప్పకుండా నా వీడియోస్ చెక్ చేయండి ఫ్రెండ్స్, డైలీ పెడతాను కంపల్సరీ బ్లాగ్ మాత్రం.